Hi friends, ee video lo FM transmitter circuit ela work avutundo telusukundam. Friends, antakante mundu man channel subscribe cheskondi, alage ee video ku oka like kottandi. Friends, munduga ee circuit lo em em components use chesaro okka sari chuddam. So indulo oka mic ni use chesam, atlage 4.7k resistor ni use chesam, 0.001 microfarads capacitor ni use chesam. So idi ceramic capacitor 4.7 pf, idi kuda ceramic capacitor. So idi 0 to 100 pf variable capacitor. Ikkada UH anedi undi kada, so micro henries anamata. So idi inductor, ఇది ఒక ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ యారో బయటకు ఉంది కాబట్టి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఒకవేళ లోపలికి ఉంటే అది పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఇక్కడ 470 ఓమ్స్ రెసిస్టర్ ని యూజ్ చేసాం. ఇక్కడ ఒక యాంటీనా ఉంది, అట్లాగే ఇక్కడ 22 నానో ఫారడ్స్ కెపాసిటర్, సెరమిక్ కెపాసిటర్ ఇది కూడా. సో ఈ కెపాసిటర్ ని యూజ్ చేసాం. ఇక్కడ ఒక బ్యాటరీని అయితే ఇచ్చాం 9 వోల్ట్స్. ఫ్రెండ్స్, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ అనేది మనం ఇచ్చిన వాయిస్ సిగ్నల్ ఏదైతే ఉందో, లేదా ఆడియో సిగ్నల్ అని కూడా అనొచ్చు. సో వాయిస్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇన్పుట్గా మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనం ఇచ్చిన వాయిస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్లో మైక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మైక్లో పాజిటివ్ టెర్మినల్ని ఇక్కడ ఒక రెసిస్టర్, అట్లాగే కెపాసిటర్, అట్లాగే ట్రాన్సిస్టర్, ఈ మూడిట్లకి జంక్షన్లో కనెక్ట్ చేసాం. అట్లాగే నెగిటివ్ టెర్మినల్ని కెపాసిటర్కి, 470 ఓమ్స్ రెసిస్టర్కి, అట్లాగే 22 NF కెపాసిటర్కి కనెక్ట్ చేసి తర్వాత బ్యాటరీ నెగిటివ్ వోల్టేజ్కి కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, మైక్ అనేది మనం ఇచ్చిన ఆడియో సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో అలా కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కెపాసిటర్ని అయితే యూజ్ చేసాం. సో మన వాయిస్ క్లారిటీగా రావడం కోసం ఫిల్టర్స్ని అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక కెపాసిటర్ని యూజ్ చేసాం, ఫిల్టర్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్, మనం ఇచ్చిన ఆడియో సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసింది కదా ఈ మైకు. సో అలా కన్వర్ట్ చేసిన సిగ్నల్స్ వీక్గా ఉంటాయి కాబట్టి దీనికి కొంచెం బూస్టప్ ఇవ్వడం కోసం మనం పాజిటివ్ వోల్టేజ్ నుంచి 4.7K రెసిస్టర్ని యూజ్ చేసి కొంత ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని అయితే బూస్టప్ చేయడం కోసం యూజ్ చేసాం. సో తర్వాత ఈ టెర్మినల్ని మనం ట్రాన్సిస్టర్కి అయితే కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫై చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ట్రాన్సిస్టర్ మనం ఇచ్చిన వీక్ సిగ్నల్స్ని యాంప్లిఫై చేసి కలెక్టర్ నుంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ ఒక రెసిస్టర్ని యూజ్ చేసి గ్రౌండ్ చేసాం. నెక్స్ట్, ఇక్కడ 4.7 పిఎఫ్ కెపాసిటర్ని అయితే యూజ్ చేసాం. సో ఈ కెపాసిటర్ ఎందుకు అంటే ట్రాన్సిస్టర్ కలెక్టర్కి, అట్లాగే ఎమిటర్కి ప్యారలల్గా అయితే కనెక్ట్ చేస్తుంది. సో ఈ కెపాసిటర్ ఆసిలేటర్గా అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆసిలేటర్ గురించి నేను సపరేట్ వీడియో చేశాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ట్యాంక్ సర్క్యూట్ అనే వినే ఉంటారు, లేదా ఎల్సి సర్క్యూట్ అనేది ఉంటుంది కదా, సో అదే ఇది ఎల్సి. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. మనం ఇచ్చిన ఆడియో సిగ్నల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా అయినాయి. సో ఆ సిగ్నల్స్ని మనం ట్రాన్సిస్టర్ ద్వారా యాంప్లిఫై చేసాం. సో ఈ ఎల్సి సర్క్యూట్కి ఒకవైపు మనం పాజిటివ్ వోల్టేజ్ని అయితే ఇచ్చాం, మరొక వైపు ట్రాన్సిస్టర్తో యాంప్లిఫై చేసిన సిగ్నల్ని అయితే కనెక్ట్ చేసాం. సో దాంతోపాటు ఇక్కడ ఒక యాంటీనాని అయితే కనెక్ట్ చేసాం ఎల్సి సర్క్యూట్కి. సో ఈ యాంటీనా అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న వేరియబుల్ కెపాసిటర్ని ట్యూన్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలి అనేది ఇక్కడ ట్యూన్ చేసి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ C3 22 NF అయితే ఇచ్చాం. సో ఈ కెపాసిటర్ని బ్యాటరీకి ప్యారలల్గా అయితే కనెక్ట్ చేసాం. సో ఇలాంటి కెపాసిటర్స్ని మనం వోల్టేజ్ ఫిల్టర్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏసీ రిపుల్స్ని రానివ్వకుండా బ్లాక్ చేయడం కోసం ప్యారలల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, టోటల్గా మనం ఇచ్చిన ఆడియో సిగ్నల్ మైక్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ చేసిన సిగ్నల్స్ని ఎల్సి సర్క్యూట్ యూజ్ చేసి యాంటీనా ద్వారా సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.